बाकी ज़्यादा समझाने की ज़रूरत नहीं है। हमारे पीसीसी प्रेसिडेंट कांग्रेस पार्टी एआईसीसी अध्यक्षुलु पेद्दलु मल्लिकार्जुन खर्गे गारु एआईसीसी प्रधान कार्यदर्शि ऑर्गनाइजेशन केसी वेणुगोपाल गारि नेतृत्वंलो माजी मंत्रिवर्युलु जूपल्ली कृष्णाराव गारु सीनियर मोस्ट नायकुलु इंडिपेंडेंट गा कांग्रेस नुंचि 5 सार्लु शासनसभ्युगा कोडंगल नियोजकवर्गम नुंचि एन्निकैन पेद्दलु गुरुनाथ रेड्डी गारु मन्नटि वरकु निजामाबाद पोलीस कमिश्नर गा पनिचेसि ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాలు పదవీ కాలాన్ని పొడిగించినా కూడా తిరస్కరించి ఈ రోజు నాగరాజ్ గారు కాంగ్రెస్ పార్టీలో అదే విధంగా మేగారెడ్డి చాలా మంది ఎంపీపీలు ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్లు ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇందులో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు संपत कुमार गारु वंशी चंद्रेड्डी गारु डाक्टर मल्लू रवि गारु हरकर वेणुगोपाल गारु मुख्यमैना नायकुलंदरू कूडा ई चेरिक कार्यक्रमंलो पाल्गोनडं जरिगिंदि प्रधानंगा ई रोजु तेलंगाणा राष्ट्रंलो केसीआर व्यतिरेक राजकीय पुनरेकीकरण जरुगुतुंदि ई चेरिकलु आशामासी राजकीय पिरायिंपुल चेरिकलु कावु కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 60 సంవత్సరాల ఆకాంక్షల్ని చంద్రశేఖర్ రావు గారు కాల రాసి 4 కోట్ల ప్రజల యొక్క సంక్షేమం కోసం పని చేయకుంటా నలుగురు తన కుటుంబ సభ్యుల యొక్క సంక్షేమం కోసం పదవుల కోసం పైసల కోసం ఫామ్ హౌస్ల కోసం కాంట్రాక్టుల కోసం రాష్ట్రాన్ని ఫనంగా పెట్టి 69000 కోట్లతో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఈ రోజు 750000 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం దివాలా రాష్ట్రంగా మారింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఇచ్చిన హామీల పట్ల గత 2 సంవత్సరాల నుంచి తీవ్రమైన పోరాటాలు చేసి దళిత గిరిజన దండోర కావచ్చు విద్యార్థి నిరుద్యోగ గర్జన కావచ్చు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో కావచ్చు రైతుల రుణమాఫీ విషయంలో కావచ్చు అదే విధంగా వరదలు కరువులో నష్టపోయిన రైతాంగ కుటుంబాలను చనిపోయిన రైతాంగ కుటుంబాలను ఆదుకునే విషయంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజలల్లుండి ప్రజలకు విశ్వాసం కల్పించి పోరాటం చేయడం తోటి ఇప్పుడు ముఖ్యమైన నాయకులందరూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తారు అని చెప్పి నమ్మి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకుందామన్న ఆలోచనతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ చేరికల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క అవసరాలు ప్రజల యొక్క కష్టాలు తీరడానికి ఒక అవకాశము అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చాలని అనుకున్నోళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అందుకే ఈ రోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతూ మిగతా సీనియర్ నాయకులతో పాటు ఈ రోజు చేరిన ముఖ్యమైన నాయకులందరూ కూడా సముచితమైన స్థానము గౌరవము వాళ్ళ వాళ్ళ యొక్క అర్హతలు అవకాశాలను బట్టి పార్టీ అన్ని అవకాశాలను కల్పిస్తుందని చెప్పి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు మాకు అందరికీ చెప్పడం జరిగింది వారి సూచనలకు వారి సలహాల మేరకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి రాబోయే శాసనసభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం మేము రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మీద పోరాటం ప్రకటించడం తోటి ఈరోజు చంద్రశేఖర్ రావు గారు రైతుల యొక్క రుణమాఫీ చేస్తా దాదాపు 20,000 కోట్ల రూపాయలు అని చెప్పి నిన్న నిర్ణయం తీసుకున్నారు అని పత్రికలలో సమాచారం వస్తుంది నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే చంద్రశేఖర్ రావు గారు మాటలు ఇచ్చి మోసం చేయడంలో దిట్ట అదే విధంగా ఆర్టీసీ విషయంలో కూడా గతంలో ఆర్టీసీని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టి విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామన్నప్పుడు మమ్మల్ని తిట్టిండు తలకాయ ఉన్నోడు ఎవడైనా ఈ పని చేస్తాడా సాధ్యమా
ఈ అసాధ్యమైన కోరికలు కోరితే తప్పు అని గతంలో ఆర్టీసీ కార్మికులు 50,000 మంది రోజుల కొద్ది దీక్ష చేసి 36 మంది చచ్చిపోతే కూడా కనికరించని చంద్రశేఖర్ రావు ఇయాల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాను ఒక కమిటీని నియమించండు ఈ కమిటీతోని కాలక్షేపం చేసి ఆర్టీసీలో ఉన్న టిఆర్ఎస్ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా 9 సంవత్సరాల నుంచి ప్రజలకు ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ లియక ఇయాల తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి 2 లక్షల ఇళ్లు కట్టి పంచుతాయని చెప్పి వాటినే చూపించి మళ్ళీ ఎన్నికల్లో నెగ్గడానికి కొన్నింటిని చూపించి లక్షలాది మందిని మోసం చేయడానికి ఈ రోజు వారు ప్రయత్నం చేస్తున్నారు దళిత బంధు స్కీమ్ కూడా కొద్ది మందికి నియోజక వర్గాలల్ని ఇచ్చి దళితులందర్నీ మోసం చేయాలని కంకణం కట్టుకొని ఈ రోజు చంద్రశేఖర్ రావు గారు ముందుకు వెళ్తున్నారు ఈ ఎన్నికల సందర్భంగా 9 సంవత్సరాలు అమలు చేయని 2014 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు గిరిజనుల 12% రిజర్వేషన్ కావచ్చు మైనారిటీ 12% రిజర్వేషన్ కావచ్చు ఇవన్నీ కూడా చంద్రశేఖర్ రావు హామీలు ఇచ్చి మోసం చేసిండు ఇప్పుడు ఏమి ఇస్తా అన్న చంద్రశేఖర్ రావు గారు బీసీ బంధు అని ఇట్లా రకరకాలుగా ఇయాల బీసీలను కూడా మచ్చిగ చేసుకుందామని 100 రూపాయల సహాయాన్ని అందిస్తానని చెప్పి ఈరోజు మాయ చేయడానికి చంద్రశేఖర్ రావు గారు బైరూపుల వేషం కడుతున్నాడు ఈ బైరూపుల వేషాలన్నిటిని కూడా తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి ప్రజలు కేసీఆర్ను సాగనంపదలుచుకున్నారు టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టదలుచుకున్నారు దింపుడు గల్లం ఆశ కింద అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు క్యాన్సర్ వచ్చి 4th స్టేజ్లో ఉండి చనిపోయే పేషెంట్కు ఏ విధంగా అయితే కీమోథెరపీ నుంచి ప్రతి ప్రయోగం చేస్తాం ఎలాగూ చనిపోతున్నాడు కాబట్టి అన్ని రకాలుగా వైద్యం అందిస్తే ఏమైనా దింపుడు గల్లం ఆశతో బతుకుతాడేమని ఏ రకంగా ప్రయత్నం చేస్తారో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం చావడానికి సిద్ధమైంది పాతరేయడానికి ప్రజలు పోరాటం చేస్తున్నారు దాని నుంచి బయటపడడానికి చివరి ప్రయత్నంగా దింపుడు గల్లం ఆశతోని ప్రయత్నాలు చేస్తుండు ప్రజలు ఎవ్వరూ మోసపోరు చంద్రశేఖరరావు మాటలు ఎవ్వరూ నమ్మరు చంద్రశేఖరరావుని ఎవరు ప్రజలు విశ్వసించడం లేదు అందుకే పార్టీ పిరాయింపులు పైసలు అదే విధంగా అధికార దుర్వినియోగం నిన్నమన్న అధికారుల బదిలీలల్ల ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే పోలీస్ సిబ్బంది నియమించుకుంటున్నారు ఇయాల ఎస్ఐబిలో పనిచేస్తున్న ప్రభాకర్ రావు గత 4 సంవత్సరాల నుంచి అక్కడనే పనిచేస్తున్నాడు అతను 4 ఏళ్ల కింద రిటైర్ అయిపోయాడు అతన్ని కొనసాగిస్తున్నాడు టాస్క్ ఫోర్స్లో రాధాకిషన్ రావు ఇట్లా కొంతమంది ఏండ్ల కొద్ది ఒకటే దగ్గర కేసీఆర్ ప్రైవేటు సైన్యంగా ఎవరైతే పనిచేస్తున్నారో ఆ అధికారుల లిస్ట్ అంతా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించాలి రిటైర్ అయిపోయిన అధికారులను తిరిగి కొనసాగించడం ద్వారా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో నెగ్గడానికి చంద్రశేఖరరావు కుట్ర చేస్తున్నాడు ఆ వివరాలన్నీ కూడా సేకరించి కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రశేఖరరావు తల కిందికి చేసి కాళ్ళు పైకి చేసి ప్రజలకు ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కినా చంద్రశేఖరరావును తెలంగాణ సమాజం క్షమించదు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు తప్పకుండా రాబోయే డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఏ రోజైతే ప్రకటించిందో ఏ రోజైతే శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం ఉందో 4 కోట్ల తెలంగాణ ప్రజలు కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంబరాలు జరుపుకుంటాం డిసెంబర్ 9 నాడు రైతులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నిరుద్యోగ యువకులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి సంవత్సరం మొత్తంలో అన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుంది అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల రూపాయలు వైద్యం అందించడానికి పేదలకు నిర్ణయం తీసుకుంటుంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి ఎంతమంది అయితే పేదలు ఉన్నారో అందరికీ సాచురేషన్ మోడ్ విధానంలో ప్రతి పేదవాడికి ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు రుణం తీసుకుంటుంది ఆడబిడ్డల యొక్క కన్నీళ్లు తుడవడానికి ఆనాడు దీపం పథకం ద్వారా
450 రూపాయలకి సిలిండర్ గ్యాస్ పోయిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ 1200 రూపాయలైంది. ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి 500 రూపాయలకి సిలిండర్ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ అన్నిటి నిర్ణయాల మీద రాబోయే డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా సంతకాలు పెట్టి ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రజలకిచ్చే గ్యారెంటీ పథకాలను అమలు చేసే విధంగా మిత్ర బృందం ఈ రోజు చేర్నోలందరూ సహశక్తుల కాంగ్రెస్ను గెలిపించడానికి వాళ్ళు పని చేస్తామని మల్లికార్జున్ ఖర్గే గారికి మాట ఇచ్చిండ్రు. మరొక్కసారి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ సమాజంలో ఉన్న బీజేపీ ఏదో పొడుస్తుందని లేకపోతే బీజేపీ కేసీఆర్ను బొక్కలేస్తుందని రకరకాల ఊహాగానాలతో నమ్మకాలతో పార్టీలు మారినోళ్ళు కానీ పార్టీలో ఉన్నోళ్ళు కానీ ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేసీఆర్ బీఆర్ఎస్ ఒక్కటే వాళ్ళ బంధం ఫెవికల్ బంధం నిన్నమన్న జరిగిన పరిణామాలు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు తొలగింపు ప్రక్రియ అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి కేంద్ర రక్షణ బలగాలతోని వారికి సెక్యూరిటీ కల్పించడం నాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర పోలీసులతోటి నాకు రక్షణ కల్పించమని 8 ఏళ్ల నుంచి అది పెండింగ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. హైకోర్టులో వచ్చి కేసు కొట్లాడింది. అదేవిధంగా ఎవరికి కూడా రాష్ట్రంలో రాజాసింగ్కి ఇవ్వలేదు, బండి సంజయ్కి ఇవ్వలేదు, చాలామందికి ముఖ్యమైన వాళ్ళకి ఇవ్వలేదు. ప్రభుత్వం వ్యతిరేకించింది. కానీ రాజేందర్ గారి ప్రాణాలకు ప్రమాదం ఉందని రాజేందర్ గారు చెప్పంగానే అవును ఉందని నివేదికిచ్చారు. కౌశిక్ రెడ్డి నేను అతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను రాజేందర్ చెప్పినప్పుడు కౌశిక్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఇవాళ ఏం జరుగుతుంది బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో? బీజేపీ ఇక ఏమాత్రం నమ్మదగిన పార్టీ కాదు తెలంగాణ ప్రజలకు. కాబట్టి బీజేపీ మీద ఉన్న భ్రమలు తొలగిపోయినాయి. బీజేపీలో కొనసాగుతున్న నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ప్రయోజనం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలంటే మీరందరూ కూడా ఆలోచన చేసి సావధానంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు కేసీఆర్ను ఓడించడానికి తెలంగాణలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమైన వాళ్ళు, ప్రజలకు సేవ అందించాలనుకున్న వాళ్ళు, ప్రజలలో గౌరవం ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఈ పోరాటంలో కలిసి వచ్చి కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగస్వాములుగా కాండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా ప్రజల సొమ్ము దోసుకొని ఇవాళ రైతు రుణమాఫీ మీద మేము పోరాట కార్యాచరణ ప్రకటించినాం. మనం చీఫ్ సెక్రటరీ కలిసి చీఫ్ సెక్రటరీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ వారంలో ప్రకటన రాకపోతే సోమవారం నుంచి బ్యాంకులు ముట్టడి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణ పెద్దలు కోదండ్రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, మా ముఖ్యమైన బృందమంత వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారికి చెప్పి మేము సోమవారం నుంచి కార్యాచరణ పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పోరాటానికి భయపడి రైతులని రుణమాఫీలో సెప్టెంబర్ వరకు అంటే ఎలక్షన్ల వరకు కొనసాగించే విధంగా ప్రకటన చేశారు. దానికి ఎక్కడి నుంచి తీసుకోవాలి? కాబట్టి ఇవాళ లిక్కర్నే నమ్ముకున్నాడు. ఢిల్లీలో దంద చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకం అమలు చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు కేసీఆర్. లిక్కర్ కింగ్గా మారిండు. సో లిక్కర్ డబ్బులతోనే చేయాలని అడ్వాన్స్గా ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. సాంకేతికంగా న్యాయపరంగా ఇది ఏ మేర కరెక్టో కూడా సమీక్షించవలసిన అవసరం ఉన్నది. ఇక ప్రజలే క్షమించే పరిస్థితి లేదు కేసీఆర్. ప్రజలే చీల్చి చింతగడతామంటారు, చింతమడకలో బొంద పెడతామంటారు. అట్లాంటి నేరగాడికి ఆయన పదే పదే కిరణ్ రెడ్డి గారి శిష్యుడు కిషన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. సరే, మేము రాజకీయంగా వారితోని కలిసి పనిచేసి ఉండొచ్చు, లేకపోతే వారితోని అప్పుడో ఇప్పుడు అడపా దడపా ఎప్పుడైనా సభలో ఉన్నప్పుడు మాట్లాడి ఉండొచ్చు. కానీ చంద్రశేఖరరావు గారి కులగురువు ఎవరు? చార్లెస్ శోభరాజ్. చార్లెస్ శోభరాజ్ శిష్యుడు చంద్రశేఖరరావు ఈరోజు తెలంగాణలో ఏలుతున్నాడు. చార్లెస్ శోభరాజ్ అంతర్జాతీయ నేరగాడుగా, దోపిడీ దొంగగా ప్రపంచంలో ఎంత ప్రఖ్యాతి గాంచాడో. ముఖ్యమంత్రులలా ప్రపంచంలో 100,000 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపాదించినోడు. 10,000 ఎకరాల భూములను హైదరాబాద్ నగరం చుట్టూతా ఆక్రమించుకున్నాడు చంద్రశేఖరరావు. ఆ దోపిడీ దొంగ చార్లెస్ శోభరాజ్ శిష్యుడు కంటే రాజకీయాలలో సహచరులుగా పనిచేసిన వాళ్ళం
తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మాకు ఉన్న అనుబంధాలను కూడా తెంచుకొని ప్రజల పక్కన నిలబడి మేము కొట్లాడుతున్నోలము కాబట్టి ఇది ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా ఈ విషయంలో ప్రజలు స్పందిస్తారు థాంక్యూ మీడియా మిత్రులకు నమస్కారం ఈ రోజున ఏసీసి అధ్యక్షులు మల్లికార్జున గారి ఖర్గే గారి నాయకత్వంలో వారితో పాటుగా ఏసీసి ప్రధాన కార్యదర్శి గారు కేసీ వేణుగోపాల్ గారి సమక్షంలో అట్లాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తాకరే గారు గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఇతర నాయకుల సమక్షంలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను నాతో పాటుగా వనపర్తి నుంచి మేఘారెడ్డి గారు నాగర్కర్ నుంచి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారి కుమారు డాక్టర్ రాజేష్ గారు పెద్దలు దూర మాజీ శాసనసభ్యులు ఐదు పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు అట్లాగే కంటోన్మెంట్ నుంచి మిత్రులు జీవన్ గారు అట్లాగే నాగరాజ్ గారు మాజీ పోలీస్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా వారితో పాటుగా ఇతర మిత్రులు ప్రజాప్రతినిధులు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇందులో మిత్రులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఈ రోజున టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఘర్ వాపసీ అని కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం అమరులైతున్నటువంటి యువత అమరవీరులైతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం ఆనాడు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ చేరడం జరిగింది ఈనాడు గడచిన రెండు పర్యాయాలు అంటే సుమారుగా 9 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తూ ఉంది తెలంగాణ సాధించుకున్నది యావత్ తెలంగాణ సమాజం సంఘటితమకు శక్తిగా ఏర్పడి వందలాది మంది ప్రాణత్యాగుల ద్వారా తెలంగాణ సాధించుకున్నది ఒక గొప్ప పరిపాలన ఉంటుందని చెప్పి ఆశించిన కానీ అసలు రూపం దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఈ 9 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అర్థమైంది ఇంతకుముందు పెద్దలు పిసిసి అధ్యక్షులు రేవంత్ గారు చెప్పినట్టుగా ఏ రంగంలో కూడా ఆశించినటువంటి ఫలితం లేదు ఒక ఫ్యాసిస్ట్గా ఒక నియంతగా కుటుంబ పాలనగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు స్కీములు ప్రకటించి ప్రతి ఎలక్షన్లో ఎన్నికల కోసం ప్రకటించడం వాటిని మూలకబడేయడం అవినీతి ఏ స్థాయిలో ఉందంటే ఇప్పుడే చెప్పినట్టుగా చార్లీ శుభ్రాజ్ గురించి చెప్పడం జరిగింది నేను కూడా భారతదేశ చరిత్రలోనే ఇంత అవినీతిమయమైనటువంటి ముఖ్యమంత్రి కానీ ఇలా పాలకులు కానీ ఎక్కడ కూడా లేరు చాలా దుర్మార్గం అన్నింట్లో కూడా ఒకటని కాదు భూములు కబ్జాలు దండి పేరు మీద మోసాలు ఇలా రకరకాల స్కీమ్ల గురించి ఇప్పుడే అధికారులు చెప్పడం జరిగింది చాలా విషయాలలో ప్రజలు చాలా ఆశలతో ఉండినారు నిజంగానే డబుల్ బెడ్రూమ్ వస్తుంది నిజంగానే దళితులకు 3 ఎకరాల భూమి వస్తుంది నిరుద్యోగులకు వాళ్ళు బ్రతకడం కోసం నిరుద్యోగ వృత్తి వస్తుందని అంటే రకరకాల స్కీమ్లు చెప్పడం జరిగింది ఇవాళ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన పరిపాలన జరుగుతూ ఉంది రాక్షస మనస్తత్వం అసలు ప్రజాస్వామ్యం మంట కలిసింది రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది రాష్ట్రంలో ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఎన్నికలలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎవరిచ్చింది ఏం ఫ్యాక్టరీలు పెట్టి ఏం వ్యాపారాలు చేసి సంపాదించారు ఏం కష్టం చేసిన చెమటోడ్చి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఆనాటి పరిస్థితి మాకు కూడా తెలుసు దగ్గరికి వెళ్ళి చూసినాం ఆనాడు ఉద్యమ సందర్భంలో 1 లక్ష రూపాయలు కావాలంటే గతిలేని పరిస్థితి మరి ఇలా ఏ వ్యాపారం చేయకుండా ఏ ఫ్యాక్టరీలు పెట్టకుండా ఎట్లకి వెళ్ళి వచ్చినాయి ఇప్పటికే మీడియాలో చూస్తూ ఉన్నాం వాస్తవాలు కాంగ్ అంటే అలా ఉన్నటువంటి ప్రతిపక్ష కూటమికి అధ్యక్షునిగా నన్ను ప్రకటిస్తే నన్ను ఎన్నిక చేస్తే దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు పెట్టుబడి నేనే పెడతానని చెప్పని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి
ఇలా ఎన్నికల సందర్భంగా ప్రజల మభ్యపెట్టడం కోసమే ఇయాల ఇన్ని సంవత్సరాలేంది ఇయాల మళ్ళా రైతు రుణమాఫీ చేస్తా అంటున్నారు. ఎప్పుడో మూడు మాసాల తర్వాత పెట్టాల్సినటువంటి ఎక్సైజ్ టెండర్స్ను మూడు మాసాల ముందే అంటే రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేర్చి దాని ద్వారా వచ్చిన ఆదాయంతో మళ్ళీ ఈ రుణమాఫీ చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. ఏది కూడా ఈ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తలకిందుల తపస్సు చేసిన శిరాశాసనం చేసిన ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. ఒక్కటంటే ఒకటి మనిషిన తర్వాత అది కూడా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవడంటే దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి అయినా 9 సంవత్సరాలు సెక్రటరీ పోకుండా ఉన్నాడా అంటే ఏం సందేశం పంపించినావు రాష్ట్రానికి రాష్ట్ర దేశ ప్రజానికానికి అంటే ప్రజాస్వామ్యం అంటే రాష్ట్రం అంటే మీ తాత జాగీర మీ సొత్త ఇలా కొత్త సెక్రటరీ బిల్డింగ్ కట్టిండొచ్చు అంబేద్కర్ విగ్రహం స్థాపించినొచ్చు అమరుల స్థూప స్థాపించినొచ్చు అంటే ఎన్నికల కోసం ఎన్నికలు 4 మాసాలు కాబట్టి చివరి సంవత్సరం ఎన్నికల ముందు ఇవన్నీ చేస్తా ఉన్నారు అంటే ప్రజలు అమాయకులు కాదు మీ మాయల మరాఠీగా గారడితోటి ప్రజలను నమ్మించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. దుర్మార్గమైనటువంటి పరిపాలన కాబట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నైతిక విలువలు కోల్పోయిన పార్టీకి నైతిక విలువలు నిజాయితీ కోల్పోయిన ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి హక్కు లేదు ముమ్మాటికి లేదు. అందుకే ఇవన్నీ చూసిన తర్వాతనే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 60 సంవత్సరాల పోరాటం తొలిదశ ఉద్యమంలో 370 మంది ప్రాణత్యాగాలు అన్నట్టు బుల్లెట్లకు గురైనారు. మలిదశ ఉద్యమంలో వందలాది మంది ప్రపంచమే నివ్వెరపోయే విధంగా ఎక్కడ జరిగిన పెద్ద ఉద్యమం జరిగి ఇలా ఇంత వందలాది మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత కూడా ఇలా రాష్ట్రం సాధించుకున్న తర్వాత అది ఏ పరిస్థితుల్లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అంటే ఇబ్బందులు ఉన్నా కూడా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఒక తల్లిగా తలుల పుత్రశోకాన్ని చూడలేక వందల మంది చనిపోతూ ఉంటే మనసు కరిగి పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఇలా వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత వంత దుర్మార్గం పరిపాలన చేసిన తర్వాత మాకు అనిపించింది మా ధర్మం 100% రాబోయేటువంటి ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో 100కు 100% 100కి 100 పాళ్ళు యావత్ రాష్ట్ర ప్రజానీకం ఇంకా అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇలా టీఆర్ఎస్ల వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళైనా బీజేపీ ఉన్నటువంటి వాళ్ళైనా నాయకులు కార్యకర్తలు ఉండొచ్చు మీరందరూ కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీ గారికి బహుమానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి బహుమానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ లక్ష్య సాధన కోసమే మా వంతు ఉడతాభక్తిగా ఇలా టీఆర్ఎస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రజలు అమాయకులు కాదు. చూసిండ్రు గత చరిత్రలో చాలా చూసినాం. 100కు 100% ప్రజలు ఆ మైండ్ సెట్తో ఉన్నారు. ఈ రోజున మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా రేపు కూడా ప్రలోభాలు పెడతారు. ప్రజానికి ప్రజలు రకరకాల ప్రలోభాలు పెడతారు. మీ ప్రలోభాలకు ఎవరు కూడా లొంగరు. 100% మీకు ఎన్నికల్లో బుద్ధి చెప్పేటువంటి తరుణం దగ్గరికి వచ్చింది. వచ్చేటువంటి ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. ఏ విధంగానైతే కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీని ఓడించడం జరిగిందో అవినీతి ప్రభుత్వం అని అంతకు మించి 10 అవినీతి ఉన్నది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఈ అవినీతికి వ్యతిరేకంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూల అంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుంగలో దూకేటువంటి కార్యక్రమం చేసి రాష్ట్ర రాజకీయ వ్యవస్థను పట్టించినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పని యావత్ రాష్ట్ర ప్రజానికాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
మధ్యలో కలవాల ఇక ఈ రెండు రోజులు ఇదే బిజీలో ఉన్నాం వందకు వంద శాతం నూట వందకు వందము అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చాలని అనుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అందుకే ఈ రోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతూ మిగతా సీనియర్ నాయకులతో పాటు ఈ రోజు చేరిన ముఖ్యమైన నాయకులందరూ కూడా సముచితమైన స్థానము గౌరవము వాళ్ళ వాళ్ళ యొక్క అర్హతలు అవకాశాలను బట్టి పార్టీ అన్ని అవకాశాలను కల్పిస్తుంది అని చెప్పి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు మాకు అందరికీ చెప్పడం జరిగింది వారి సూచనలకు వారి సలహాల మేరకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి రాబోయే శాసనసభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం మేము రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మీద పోరాటాన్ని ప్రకటించడం తోటి ఈరోజు చంద్రశేఖర్ రావు గారు రైతుల యొక్క రుణమాఫీ చేస్తా దాదాపు 20,000 కోట్ల రూపాయలు అని చెప్పి నిన్న నిర్ణయం తీసుకున్నారు అని పత్రికలలో సమాచారం వస్తుంది నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే చంద్రశేఖర్ రావు గారు మాటలు ఇచ్చి మోసం చేయడంలో దిట్ట అదే విధంగా ఆర్టీసీ విషయంలో కూడా గతంలో ఆర్టీసీని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టి విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామన్నప్పుడు మమ్మల్ని తిట్టిండు తలకాయ ఉన్నోడు ఎవడైనా ఈ పని చేస్తాడా సాధ్యమా ఈ అసాధ్యమైన కోరికలు కోరితే తప్పు అని గతంలో ఆర్టీసీ కార్మికులు 50,000 మంది రోజుల కొద్ది దీక్ష చేసి 36 మంది చచ్చిపోతే కూడా కనికరించని చంద్రశేఖర్ రావు ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాను ఒక కమిటీని నియమించండు ఈ కమిటీతోని కాలక్షేపం చేసి ఆర్టీసీలో ఉన్న టీఆర్ఎస్ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా 9 సంవత్సరాల నుంచి ప్రజలకు ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్లు ఇయ్యక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి 2 లక్షల ఇళ్ళు కట్టి పంచుతాయని చెప్పి వాటినే చూపించి మళ్ళీ ఎన్నికల్లో నెగ్గడానికి కొన్నింటిని చూపించి లక్షలాది మందిని మోసం చేయడానికి ఈరోజు వారు ప్రయత్నం చేస్తున్నారు దళిత బంధు స్కీమ్ కూడా కొద్దిమందికి నియోజకవర్గాలలో ఇచ్చి దళితులందరినీ మోసం చేయాలని కంకణం కట్టుకొని ఈరోజు చంద్రశేఖర్ రావు గారు ముందుకు వెళ్తున్నారు ఈ ఎన్నికల సందర్భంగా 9 సంవత్సరాలు అమలు చేయని 2014 నుంచి ఈరోజు వరకు ఇచ్చిన ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు ఫీజు రీయంబర్స్మెంట్ కావచ్చు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు గిరిజనుల 12% రిజర్వేషన్ కావచ్చు మైనారిటీ 12% రిజర్వేషన్ కావచ్చు ఇవన్నీ కూడా చంద్రశేఖర్ రావు హామీలు ఇచ్చి మోసం చేసిండు ఇప్పుడు ఏమిస్తా అన్న చంద్రశేఖర్ రావు గారు బీసీ బంధు అని ఇట్లా రకరకాలుగా ఇవాళ బీసీలను కూడా మచ్చిక చేసుకుందామని 1 లక్ష రూపాయల సహాయాన్ని అందిస్తానని చెప్పి ఈరోజు మాయ చేయడానికి చంద్రశేఖర్ రావు గారు బైరూపుల వేషం కడుతున్నాడు ఈ బైరూపుల వేషాలన్నింటిని కూడా తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి ప్రజలు కేసీఆర్ను సాగనంపదలుచుకున్నారు టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టదలుచుకున్నారు దింపుడు గల్లం ఆశ కింద అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు క్యాన్సర్ వచ్చి 4th స్టేజ్లో ఉండి చనిపోయే పేషెంట్కు ఏ విధంగా అయితే కీమోథెరపీ నుంచి ప్రతి ప్రయోగం చేస్తాం ఎలాగూ చనిపోతున్నాడు కాబట్టి అన్ని రకాలుగా వైద్యం అందిస్తే ఏమైనా దింపుడు గల్లం ఆశతో బతుకుతాడేమని ఏ రకంగా ప్రయత్నం చేస్తారో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం చావడానికి సిద్ధమైంది పాతరేయడానికి ప్రజలు పోరాటం చేస్తున్నారు దాని నుంచి బయటపడడానికి చివరి ప్రయత్నంగా దింపుడు గల్లం ఆశతోని ప్రయత్నాలు చేస్తుండు ప్రజలు ఎవ్వరూ మోసపోరు చంద్రశేఖర్ రావు మాటలు ఎవరూ నమ్మరు చంద్రశేఖర్ రావును ఎవరు ప్రజలు విశ్వసించడం లేదు అందుకే పార్టీ పిరాయింపులు పైసలు అదేవిధంగా అధికార దుర్వినియోగం
నిన్నమన్న అధికారుల బదిలీలల్లా ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే పోలీస్ సిబ్బంది నియమించుకుంటున్నారు. ఇయాల ఎస్ఐబిలో పనిచేస్తున్న ప్రభాకర్ రావు గత 4 సంవత్సరాల నుంచి అక్కడనే పనిచేస్తున్నాడు. అతను 4 ఏళ్ల కింద రిటైర్ అయిపోయాడు. అతన్ని కొనసాగిస్తున్నాడు. టాస్క్ ఫోర్స్లో రాధాకిషన్ రావు ఇట్లా కొంతమంది ఏండ్ల కొద్ది ఒకటే దగ్గర కేసీఆర్ ప్రైవేటు సైన్యంగా ఎవరైతే పనిచేస్తున్నారో ఆ అధికారుల లిస్ట్ అంతా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించాలి. రిటైర్ అయిపోయిన అధికారులను తిరిగి కొనసాగించడం ద్వారా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో నెగ్గడానికి చంద్రశేఖరరావు కుట్ర చేస్తున్నాడు. ఆ వివరాలన్నీ కూడా సేకరించి కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది. ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రశేఖరరావు తల కిందికి చేసి కాళ్ళు పైకి చేసి ప్రజలకు ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కిన చంద్రశేఖరరావును తెలంగాణ సమాజం క్షమించదు, కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు. తప్పకుండా రాబోయే డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఏ రోజైతే ప్రకటించిందో, ఏ రోజైతే శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం ఉందో, 4 కోట్ల తెలంగాణ ప్రజలు కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంబరాలు జరుపుకుంటాం. డిసెంబర్ 9 నాడు రైతులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నిరుద్యోగ యువకులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి సంవత్సరం మొత్తంలో అన్నీ పూర్తి చేయడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల రూపాయలు వైద్యం అందించడానికి పేదలకు నిర్ణయం తీసుకుంటుంది. పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి ఎంతమంది అయితే పేదలు ఉన్నారో అందరికీ సాచురేషన్ మోడ్ విధానంలో ప్రతి పేదవాడికి ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు రుణం తీసుకుంటుంది. ఆడబిడ్డల యొక్క కన్నీళ్లు తుడవడానికి ఆనాడు దీపం పథకం ద్వారా 450 రూపాయలకే సిలిండరు గ్యాస్ పోయి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ 1200 రూపాయలైంది. ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి 500 రూపాయలకే సిలిండర్ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ అన్నిటి నిర్ణయాల మీద రాబోయే డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా సంతకాలు పెట్టి ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రజలకిచ్చే గ్యారంటీ పథకాలను అమలు చేసే విధంగా మిత్ర బృందం ఈరోజు చేరిన వాళ్ళందరూ సహశక్తుల కాంగ్రెస్ను గెలిపించడానికి వాళ్ళు పనిచేస్తామని మల్లికార్జున్ ఖర్గే గారికి మాట ఇచ్చిండ్రు. మరొక్కసారి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ సమాజంలో ఉన్న బీజేపీ ఏదో పొడుస్తుందని లేకపోతే బీజేపీ కేసీఆర్ను బొక్కలేస్తుందని రకరకాల ఊహాగానాలతో నమ్మకాలతో పార్టీలు మారినోళ్ళు కానీ పార్టీలో ఉన్నోళ్ళు కానీ ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేసీఆర్ బీఆర్ఎస్ ఒక్కటే వాళ్ళ బంధం ఫెవికల్ బంధం. నిన్నమన్న జరిగిన పరిణామాలు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు తొలగింపు ప్రక్రియ, అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి కేంద్ర రక్షణ బలగాలతోని వారికి సెక్యూరిటీ కల్పించడం, నాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర పోలీసులతోటి నాకు రక్షణ కల్పించమని. 8 ఏళ్ల నుంచి అది పెండింగ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది, హైకోర్టులో వచ్చి కేసు కొట్లాడింది. అదేవిధంగా ఎవరికి కూడా రాష్ట్రంలో రాజాసింగ్కి ఇవ్వలేదు, బండి సంజయ్కి ఇవ్వలేదు, చాలామందికి ముఖ్యమైన వాళ్ళకి ఇవ్వలేదు. ప్రభుత్వం వ్యతిరేకించింది. కానీ రాజేందర్ గారి ప్రాణాలకు ప్రమాదం ఉందని రాజేందర్ గారు చెప్పంగానే అవును ఉందని వేదికిచ్చారు. కౌశిక్ రెడ్డి నేను అతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను రాజేందర్ చెప్పినప్పుడు కౌశిక్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఇవాళ ఏం జరుగుతుంది బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో? బీజేపీ ఇక ఏమాత్రం నమ్మదగిన పార్టీ కాదు తెలంగాణ ప్రజలకు. కాబట్టి బీజేపీ మీద ఉన్న భ్రమలు తొలగిపోయినాయి. బీజేపీలో కొనసాగుతున్న నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ప్రయోజనం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలంటే మీరందరూ కూడా ఆలోచన చేసి సావధానంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు కేసీఆర్ను ఓడించడానికి తెలంగాణలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమైన వాళ్ళు, ప్రజలకు సేవ అందించాలనుకున్న వాళ్ళు, ప్రజలలో గౌరవం ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఈ పోరాటంలో కలిసి వచ్చి కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగస్వాములుగా కాండి అని చెప్పి
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా ప్రజల సొమ్ము దోసుకొని ఇవాళ రైతు రుణమాఫీ మీద మేము పోరాట కార్యాచరణ ప్రకటించిన మన చీఫ్ సెక్రటరీ కలిసి చీఫ్ సెక్రటరీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ వారంలో ప్రకటన రాకపోతే సోమవారం నుంచి బ్యాంకులు ముట్టడి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణ పెద్దల కోదండ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు మా ముఖ్యమైన బృందమంత వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారికి చెప్పి మేము సోమవారం నుంచి కార్యాచరణ పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పోరాటానికి భయపడి రైతులని రుణమాఫీలో సెప్టెంబర్ వరకు అంటే ఎలక్షన్ల వరకు కొనసాగించే విధంగా ప్రకటన చేశారు. దానికి ఎక్కడి నుంచి తీసుకోవాలి కాబట్టి ఇవాళ లిక్కర్నే నమ్ముకున్నాడు. ఢిల్లీలో దంద చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకం అమలు చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు కేసీఆర్. లిక్కర్ కింగ్గా మారిండు. సో లిక్కర్ డబ్బులతోనే చేయాలని అడ్వాన్స్గా ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. సాంకేతికంగా న్యాయపరంగా ఇది ఏ మేరకు కరెక్టో కూడా సమీక్షించవలసిన అవసరం ఉన్నది. ఇక ప్రజలే క్షమించే పరిస్థితి లేదు కేసీఆర్. ప్రజలే చీల్చి చింతగడతామంటారు, చింతమడకలు బొంద పెడతామంటారు. అట్లాంటి నేరగాడికి ఆయన పదే పదే కిరణ్ రెడ్డి గారి శిష్యుడు కిషన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. సరే మేము రాజకీయంగా వారితోని కలిసి పనిచేసి ఉండొచ్చు, లేకపోతే వారితోని అప్పుడో ఇప్పుడు అడప దడప ఎప్పుడైనా సభలో ఉన్నప్పుడు మాట్లాడి ఉండొచ్చు. కానీ చంద్రశేఖరరావు గారి కులగురువు ఎవరు? చార్లెస్ శోభరాజ్. చార్లెస్ శోభరాజ్ శిష్యుడు చంద్రశేఖరరావు ఈరోజు తెలంగాణలో ఏలుతున్నాడు. చార్లెస్ శోభరాజ్ అంతర్జాతీయ నేరగాడుగా దోపిడీ దొంగగా ప్రపంచంలో ఎంత ప్రఖ్యాతి గాంచాడో, ముఖ్యమంత్రులలా ప్రపంచంలో లక్ష కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపాదించినోడు, 10,000 ఎకరాల భూములను హైదరాబాద్ నగరం చుట్టూతా ఆక్రమించుకున్నాడు చంద్రశేఖరరావు. ఆ దోపిడీ దొంగ చార్లెస్ శోభరాజ్ శిష్యుడు కంటే రాజకీయాలలో సహచరులుగా పనిచేసిన తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మాకు ఉన్న అనుబంధాలను కూడా తెంచుకొని ప్రజల పక్కన నిలబడి మేము కొట్లాడుతున్నోళ్ళము. కాబట్టి ఇది ప్రజలు గమనిస్తున్నారు, తప్పకుండా ఈ విషయంలో ప్రజలు స్పందిస్తారు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజున ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున గారి ఖర్గే గారి నాయకత్వంలో వారితో పాటుగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి గారు కేసీ వేణుగోపాల్ గారి సమక్షంలో, అట్లాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ థాకరే గారు, గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, ఇతర నాయకుల సమక్షంలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను నాతో పాటుగా వనపర్తి నుంచి మేఘారెడ్డి గారు, నాగర్కర్ణ నుంచి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారి కుమారు డాక్టర్ రాజేష్ గారు, పెద్దలు గౌరవ మాజీ శాసనసభ్యులు 5 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, అట్లాగే కంటోన్మెంట్ నుంచి మిత్రులు జీవన్ గారు, అట్లాగే నాగరాజు గారు మాజీ పోలీస్ కమిషనర్ గారు, వీళ్ళందరూ కూడా వారితో పాటుగా ఇతర మిత్రులు ప్రజాపతిని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఇందులో మిత్రులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ రోజున టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఘర్ వాపసీ అని కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం అమరులైతున్నటువంటి యువత అమరవీరులైతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం ఆనాడు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. ఈనాడు గడచిన 2 పర్యాయాలు అంటే సుమారుగా 9 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తూ ఉంది. తెలంగాణ సాధించుకున్నది యావత్ తెలంగాణ సమాజం సంఘటితమకు శక్తిగా ఏర్పడి వందలాది మంది ప్రాణత్యాగాల ద్వారా తెలంగాణ సాధించుకున్నది ఒక గొప్ప పరిపాలన ఉంటుందని చెప్పి ఆశించిన. కానీ అసలు రూపం దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఈ 9 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అర్థమైంది. ఇంతకుముందు పెద్దలు పిసిసి అధ్యక్షులు రేవంత్ గారు చెప్పినట్టుగా
ఏ రంగంలో కూడా ఆశించినటువంటి ఫలితం లేదు. ఒక ఫాసిస్ట్ గా ఒక నియంతగా కుటుంబ పాలనగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు స్కీములు ప్రకటించి ప్రతి ఎలక్షన్ లో ఎన్నికల కోసం ప్రకటించడం వాటిని మూలకబడేయడం అవినీతి ఏ స్థాయిలో ఉందంటే ఇప్పుడే చెప్పినట్టుగా చార్లెస్ షోబ్రాడ్ గురించి చెప్పడం జరిగింది. నేను కూడా భారతదేశ చరిత్రలోనే ఇంత అవినీతిమయమైనటువంటి ముఖ్యమంత్రి గాని ఇలా పాలకులు గాని ఎక్కడ కూడా లేరు. చాలా దుర్మ అన్నింటిలో కూడా ఒకటిని కాదు భూములు కబ్జాలు దండి పేరు మీద మోసాలు ఇలా రకరకాల స్కీముల గురించి ఇప్పుడే అదిలో చెప్పడం జరిగింది. చాలా విషయాలలో ప్రజలు చాలా ఆశలతో ఉండినారు. నిజంగానే డబుల్ బెడ్రూమ్ వస్తుంది, నిజంగానే దళితులకు మూడెకరాల భూమి వస్తుంది, నిరుద్యోగులకు వాళ్ళు బ్రతకడం కోసం నిరుద్యోగ వృత్తి వస్తుందని ఇట్లా రకరకాల స్కీమ్ చెప్పడం జరిగింది. ఇవాళ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన పరిపాలన జరుగుతూ ఉంది. రాక్షస మనస్తత్వం, అసలు ప్రజాస్వామ్యం మంట కలిసింది, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది. రాష్ట్రంలో ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఎన్నికలలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎవరిచ్చింది, ఏం ఫ్యాక్టరీలు పెట్టి ఏం వ్యాపారాలు చేసి సంపాదించారు, ఏం కష్టం చేసిన చెమటోడ్చి ఎక్కడికి వెళ్ళి వచ్చింది. ఆనాటి పరిస్థితి మాకు కూడా తెలుసు, దగ్గరికి వెళ్ళి చూసినాం. ఆనాడు ఉద్యమ సందర్భంలో లక్ష రూపాయలు కావాలంటే గతి లేని పరిస్థితి. మరి ఇలా ఏ వ్యాపారం చేయకుండా ఏ ఫ్యాక్టరీలు పెట్టకుండా ఎట్లకి వెళ్ళి వచ్చినాయి. ఇప్పటికే మీడియా దగ్గర చూస్తూ ఉన్నాం వాస్తవాలు. కాంగ్రెస్ అంటే అలా ఉన్నటువంటి ప్రతిపక్ష కూటమికి అధ్యక్షునిగా నన్ను ప్రకటిస్తే, నన్ను ఎన్నిక చేస్తే దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు పెట్టుబడి నేనే పెడతానని చెప్పని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి మాటలు కోటలు దాడుతూ ఉన్నాయి. ఇలా ఎన్నికల సందర్భంగా ప్రజలు మభ్యపెట్టడం కోసమే ఇవాళ ఇన్ని సంవత్సరాలేంది ఇలా మళ్ళీ రైతు రుణమాఫీ చేస్తూ అంటున్నారు. ఎప్పుడో మూడు మాసాల తర్వాత పెట్టాల్సినటువంటి ఎక్సైజ్ టెండర్స్ను 3 మాసాల ముందే అంటే రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేర్చి దాని ద్వారా తద్వారా వచ్చిన ఆదాయంతో మళ్ళీ ఈ రుణమాఫీ చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. ఏది కూడా ఈ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తలకిందుల తపస్సు చేసిన శిరాశాసనం చేసిన ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. ఒక్కటంటే ఒకటి మనిషి అన్న తర్వాత అది కూడా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవడంటే దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి అయినా 9 సంవత్సరాలు సెక్రటరీ పోకుండా ఉన్నాడా? అంటే ఏం సందేశం పంపించినావు రాష్ట్రానికి, రాష్ట్ర దేశ ప్రజానికానికి? అంటే ప్రజాస్వామ్యం అంటే రాష్ట్రం అంటే మీ తాత జాగీరా, మీ సొత్త. ఇలా కొత్త సెక్రటరీ బిల్డింగ్ కట్టిండొచ్చు, అంబేద్కర్ విగ్రహం స్థాపించవచ్చు, అమరులు స్థూప స్థాపించవచ్చు. అంటే ఎన్నికల కోసం, ఎన్నికలు 4 మాసాలు కాబట్టి చివరి సంవత్సరం ఎన్నికల ముందు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ప్రజలు అమాయకులు కాదు, మీ మాయల మరాఠీగా గారడితోటి ప్రజలను నమ్మించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దుర్మార్గమైనటువంటి పరిపాలన కాబట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, నైతిక విలువలు కోల్పోయిన పార్టీకి, నైతిక విలువలు నిజాయితీ కోల్పోయిన ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి హక్కు లేదు, ముమ్మాటికి లేదు. అందుకే ఇవన్నీ చూసిన తర్వాతనే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 60 సంవత్సరాల పోరాటం, తొలిదశ ఉద్యమంలో 370 మంది ప్రాణత్యాగాలు, అన్నట్టు బుల్లెట్లకు గురైనారు. మలిదశ ఉద్యమంలో 100లాది మంది ప్రపంచమే నివ్వెరపోయే విధంగా ఎక్కడ జరిగిన పెద్ద ఉద్యమం జరిగి ఇలా ఇంత 100లాది మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత కూడా ఇలా రాష్ట్రం సాధించుకున్న తర్వాత అది ఏ పరిస్థితుల్లో సోనియాగాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అంటే ఇబ్బందులు ఉన్నా కూడా 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఒక తల్లిగా తలుల పుత్రశోకాన్ని చూడలేక 100లాది మంది చనిపోతూ ఉంటే మనసు కరిగి పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత
రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఇలా వచ్చినటువంటి టిఆర్ ప్రభుత్వం ఇంత దుర్మార్గం పరిపాలన చేసిన తర్వాత మాకు అనిపిస్తుంది మా ధర్మం 100% రాబోయేటువంటి ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో 100కు 100 శాసము అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చాలని అనుకున్నోళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అందుకే ఈ రోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతూ మిగతా సీనియర్ నాయకులతో పాటు ఈ రోజు చేరిన ముఖ్యమైన నాయకులందరూ కూడా సముచితమైన స్థానము గౌరవము వాళ్ళ వాళ్ళ యొక్క అర్హతలు అవకాశాలను బట్టి పార్టీ అన్ని అవకాశాలను కల్పిస్తుందని చెప్పి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు మాకందరికీ చెప్పడం జరిగింది వారి సూచనలకు వారి సలహాల మేరకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి రాబోయే శాసనసభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం మేము రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మీద పోరాటం ప్రకటించడం తోటి ఈ రోజు చంద్రశేఖర్ రావు గారు రైతుల యొక్క రుణమాఫీ చేస్తా దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు అని చెప్పి నిన్న నిర్ణయం తీసుకున్నారు అని పత్రికలలో సమాచారం వస్తుంది నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే చంద్రశేఖర్ రావు గారు మాటలు ఇచ్చి మోసం చేయడంలో దిట్ట అదే విధంగా ఆర్టీసీ విషయంలో కూడా గతంలో ఆర్టీసీని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టి విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామన్నప్పుడు మమ్మల్ని తిట్టిండు తలకాయ ఉన్నోడు ఎవడైనా ఈ పని చేస్తాడా సాధ్యమా ఈ అసాధ్యమైన కోరికలు కోరితే తప్పు అని గతంలో ఆర్టీసీ కార్మికులు 50,000 మంది రోజుల కొద్దీ దీక్ష చేసి 36 మంది చచ్చిపోతే కూడా కనికరించని చంద్రశేఖర్ రావు ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాను ఒక కమిటీని నియమించండు ఈ కమిటీతోని కాలక్షేపం చేసి ఆర్టీసీలో ఉన్న టీఆర్ఎస్ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా 9 సంవత్సరాల నుంచి ప్రజలకు ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్లు ఇయ్యక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి 2 లక్షల ఇళ్ళు కట్టి పంచుతాయని చెప్పి వాటినే చూపించి మళ్ళీ ఎన్నికల్లో నెగ్గడానికి కొన్నింటిని చూపించి లక్షలాది మందిని మోసం చేయడానికి ఈరోజు వారు ప్రయత్నం చేస్తున్నారు దళిత బంధు స్కీమ్ కూడా కొద్ది మందికి నియోజకవర్గాలలో ఇచ్చి దళితులందరినీ మోసం చేయాలని కంకణం కట్టుకొని ఈరోజు చంద్రశేఖర్ రావు గారు ముందుకు వెళ్తున్నారు ఈ ఎన్నికల సందర్భంగా 9 సంవత్సరాలు అమలు చేయని 2014 నుంచి ఈరోజు వరకు ఇచ్చిన ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు ఫీజు రీయంబర్స్మెంట్ కావచ్చు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు గిరిజనుల 12% రిజర్వేషన్ కావచ్చు మైనారిటీ 12% రిజర్వేషన్ కావచ్చు ఇవన్నీ కూడా చంద్రశేఖర్ రావు హామీలు ఇచ్చి మోసం చేసిండు ఇప్పుడు ఏమి ఇస్తా అన్న చంద్రశేఖర్ రావు గారు బీసీ బంధు అని ఇట్లా రకరకాలుగా ఇవాళ బీసీలను కూడా మచ్చిక చేసుకుందామని 1 లక్ష రూపాయల సహాయాన్ని అందిస్తానని చెప్పి ఈరోజు మాయ చేయడానికి చంద్రశేఖర్ రావు గారు బైరూపుల వేషం కడుతున్నాడు ఈ బైరూపుల వేషాలన్నిటిని కూడా తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి ప్రజలు కేసీఆర్ను సాగనంపదలుచుకున్నారు టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టదలుచుకున్నారు దింపుడు గల్లం ఆశ కింద అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు క్యాన్సర్ వచ్చి 4th స్టేజ్లో ఉండి చనిపోయే పేషెంట్కు ఏ విధంగా అయితే కీమోథెరపీ నుంచి ప్రతి ప్రయోగం చేస్తాం ఎలాగూ చనిపోతున్నాడు కాబట్టి అన్ని రకాలుగా వైద్యం అందిస్తే ఏమైనా దింపుడు గల్లం ఆశతో బతుకుతాడేమని ఏ రకంగా ప్రయత్నం చేస్తారో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం చావడానికి సిద్ధమైంది పాతరేయడానికి ప్రజలు పోరాటం చేస్తున్నారు దాని నుంచి బయటపడడానికి చివరి ప్రయత్నంగా దింపుడు గల్లం ఆశతోని ప్రయత్నాలు చేస్తుండు ప్రజలు ఎవ్వరూ మోసపోరు చంద్రశేఖరరావు మాటలు ఎవరు నమ్మరు చంద్రశేఖరరావును ఎవరు ప్రజలు విశ్వసించడం లేదు అందుకే పార్టీ ఫిరాయింపులు పైసలు అదేవిధంగా అధికార దుర్వినియోగం నిన్నమన్న అధికారుల బదిలీలల్లా ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే పోలీస్ సిబ్బందిని నియమించుకుంటున్నారు ఇవాళ ఎస్ఐబిలో పనిచేస్తున్న ప్రభాకర్ రావు గత 4 సంవత్సరాల నుంచి అక్కడనే పనిచేస్తున్నాడు అతను 4 ఏళ్ల కింద రిటైర్ అయిపోయాడు అతన్ని కొనసాగిస్తున్నాడు టాస్క్ ఫోర్స్లో రాధాకిషన్ రావు ఇట్లా కొంతమంది ఏండ్ల కొద్ది ఒకటే దగ్గర కేసీఆర్ ప్రైవేటు సైన్యంగా ఎవరైతే పనిచేస్తున్నారో ఆ అధికారుల లిస్ట్ అంతా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు
వాళ్ళందర్ని కూడా ఉద్యోగాల నుంచి తొలగించాలి. రిటైర్ అయిపోయిన అధికారులను తిరిగి కొనసాగించడం ద్వారా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నికల నెగ్గడానికి చంద్రశేఖర్ రావు కుట్ర చేస్తున్నాడు. ఆ వివరాలన్నీ కూడా సేకరించి కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది. ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రశేఖర్ రావు తల కిందికి చేసి కాళ్ళు పైకి చేసి ప్రజలకు ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కిన చంద్రశేఖర్ రావును తెలంగాణ సమాజం క్షమించదు, కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు. తప్పకుండా రాబోయే డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఏ రోజైతే ప్రకటించిందో, ఏ రోజైతే శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం ఉందో, 4 కోట్ల తెలంగాణ ప్రజలు కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంబరాలు జరుపుకుంటాం. డిసెంబర్ 9 నాడు రైతులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నిరుద్యోగ యువకులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి, సంవత్సరం మొత్తంలో అన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల రూపాయలు వైద్యం అందించడానికి పేదలకు నిర్ణయం తీసుకుంటుంది. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి, ఎంతమంది అయితే పేదలు ఉన్నారో అందరికీ సాచ్యురేషన్ మోడ్ విధానంలో ప్రతి పేదవాడికి ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు రుణం తీసుకుంటుంది. ఆడబిడ్డల యొక్క కన్నీళ్లు తుడవడానికి ఆనాడు దీపం పథకం ద్వారా 450 రూపాయలకే సిలిండరు గ్యాస్ పోయి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ 1200 రూపాయలైంది. ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి 500 రూపాయలకే సిలిండర్ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ అన్నిటి నిర్ణయాల మీద రాబోయే డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా సంతకాలు పెట్టి ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రజలకిచ్చే గ్యారంటీ పథకాలను అమలు చేసే విధంగా మిత్ర బృందం ఈరోజు చేరినోళ్ళందరూ సహశక్తుల కాంగ్రెస్ను గెలిపించడానికి వాళ్ళు పనిచేస్తామని మల్లికార్జున్ ఖర్గే గారికి మాట ఇచ్చిండ్రు. మరొక్కసారి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ సమాజంలో ఉన్న బీజేపీ ఏదో పొడుస్తుందని, లేకపోతే బీజేపీ కేసీఆర్ను బొక్కలేస్తుందని రకరకాల ఊహాగానాలతో నమ్మకాలతో పార్టీలు మారినోళ్ళు కానీ పార్టీలో ఉన్నోళ్ళు కానీ ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేసీఆర్ బీఆర్ఎస్ ఒక్కటే, వాళ్ళ బంధం ఫెవికల్ బంధం, నిన్న మొన్న జరిగిన పరిణామాలు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు తొలగింపు ప్రక్రియ, అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి కేంద్ర రక్షణ బలగాలతోని వారికి సెక్యూరిటీ కల్పించడం నాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర పోలీసులతోటి నాకు రక్షణ కల్పించమని 8 ఏళ్ళ నుంచి అది పెండింగ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది, హైకోర్టులో వచ్చి కేసు కొట్లాడింది. అదేవిధంగా ఎవరికి కూడా రాష్ట్రంలో రాజాసింగ్కి ఇవ్వలేదు, బండి సంజయ్కి ఇవ్వలేదు, చాలామంది ముఖ్యమైన వాళ్ళకి ఇవ్వలేదు, ప్రభుత్వం వ్యతిరేకించింది. కానీ రాజేందర్ గారి ప్రాణాలకు ప్రమాదం ఉందని రాజేందర్ గారు చెప్పంగానే అవును ఉందని నివేదిక ఇచ్చారు. కౌశిక్ రెడ్డి నేను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను రాజేందర్ చెప్పినప్పుడు కౌశిక్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఇవాళ ఏం జరుగుతుంది బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో? బీజేపీ ఇక ఏమాత్రం నమ్మదగిన పార్టీ కాదు తెలంగాణ ప్రజలకు. కాబట్టి బీజేపీ మీద ఉన్న భ్రమలు తొలగిపోయినాయి. బీజేపీలో కొనసాగుతున్న నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ప్రయోజనం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలంటే మీరందరూ కూడా ఆలోచన చేసి సావధానంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు కేసీఆర్ను ఓడించడానికి తెలంగాణలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమైన వాళ్ళు, ప్రజలకు సేవ అందించాలనుకున్న వాళ్ళు, ప్రజలలో గౌరవం ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఈ పోరాటంలో కలిసి వచ్చి కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగస్వాములుగా కాండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా ప్రజల సొమ్ము దోసుకొని ఇవాళ రైతు రుణమాఫీ మీద మేము పోరాట కార్యాచరణ ప్రకటించినాం. మనం చీఫ్ సెక్రటరీ కలిసి చీఫ్ సెక్రటరీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం.
ఈ వారంలో ప్రకటన రాకపోతే సోమవారం నుంచి బ్యాంకులు ముట్టడి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణ పెద్దల కోదండ్రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు మా ముఖ్యమైన బృందమంతెల్లి చీఫ్ సెక్రటరీ గారు చెప్పి మేము సోమవారం నుంచి కార్యాచరణ పెట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పోరాటానికి భయపడి రైతులని రుణమాఫీలో సెప్టెంబర్ వరకు అంటే ఎలక్షన్ల వరకు కొనసాగించే విధంగా ప్రకటన చేశారు దానికి ఎక్కడి నుంచి తీసుకోవాలి కాబట్టి ఇయాల లిక్కర్నే నమ్ముకున్నాడు ఢిల్లీలో దంద చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకం అమలు చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు కేసీఆర్ లిక్కర్ కింగ్గా మారిండు సో లిక్కర్ డబ్బులతోనే చేయాలని అడ్వాన్స్గా ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చిండు సాంకేతికంగా న్యాయపరంగా ఇది ఏ మేర కరెక్టో కూడా సమీక్షించవలసిన అవసరం ఉన్నది ఇక ప్రజలే క్షమించే పరిస్థితి లేదు కేసీఆర్ ప్రజలే చీల్చి చింతగడతామంటారు చింతమడకలు బొంద పెడతామంటారు అట్లాంటి నేరగాడికి ఆయన పదే పదే కిరణ్ రెడ్డి గారి శిష్యుడు కిషన్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అంటే టిఆర్ఎస్ వాళ్ళు అంటారు సరే మేము రాజకీయంగా వారితోని కలిసి పనిచేసి ఉండొచ్చు లేకపోతే వారితోని అప్పుడో ఇప్పుడో అడప దడప ఎప్పుడైనా సభలో ఉన్నప్పుడు మాట్లాడి ఉండొచ్చు కానీ చంద్రశేఖరరావు గారి కులగురువు ఎవరు చార్లెస్ సోబరాస్ చార్లెస్ సోబరాజ్ శిష్యుడు చంద్రశేఖరరావు ఈరోజు తెలంగాణలో ఏలుతున్నాడు చార్లెస్ సోబరాజ్ అంతర్జాతీయ నేరగాడుగా దోపిడి దొంగగా ప్రపంచంలో ఎంత ప్రఖ్యాతి గాంచాడో ముఖ్యమంత్రులలా ప్రపంచంలో లక్ష కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపాదించినోడు 10,000 ఎకరాల భూములను హైదరాబాద్ నగరం చుట్టూతా ఆక్రమించుకున్నాడు చంద్రశేఖరరావు ఆ దోపిడి దొంగ చార్లెస్ సోబరాజ్ శిష్యుడు కంటే రాజకీయాలలో సహచరులుగా పనిచేసిన వాళ్ళం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మాకు ఉన్న అనుబంధాలను కూడా తెంచుకొని ప్రజల పక్కన నిలబడి మేము కొట్లాడుతున్నోళ్ళము కాబట్టి ఇది ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా ఈ విషయంలో ప్రజలు స్పందిస్తారు థాంక్ యూ మీడియా మిత్రులకు నమస్కారం ఈ రోజున ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున గారి ఖర్గే గారి నాయకత్వంలో వారితో పాటుగా ఏసీసీ ప్రధాన కార్యదర్శి గారు కేసీ వేణుగోపాల్ గారి సమక్షంలో అట్లాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఠాకరే గారు గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఇతర నాయకుల సమక్షంలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను నాతో పాటుగా వనపర్తి నుంచి మేఘారెడ్డి గారు నాగర్కర్ల నుంచి ఎమ్మెల్సీ దామోదరెడ్డి గారు కుమారు డాక్టర్ రాజేష్ గారు పెద్దలు గౌరవ మాజీ శాసనసభ్యులు 5 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు అట్లాగే కంటోన్మెంట్ నుంచి మిత్రులు జీవన్ గారు అట్లాగే నాగరాజు గారు మాజీ పోలీస్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా వారితో పాటుగా ఇతర మిత్రులు ప్రజాప్రతినిధులు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇందులో మిత్రులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఈ రోజున టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భంలో నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఘర్ వాపసీ అని కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం అమరులైతున్నటువంటి యువత అమరవీరులైతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం ఆనాడు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది ఈనాడు గడచిన 2 పర్యాయాలు అంటే సుమారుగా 9 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తూ ఉంది తెలంగాణ సాధించుకున్నది యావత్ తెలంగాణ సమాజం సంఘటితమకు శక్తిగా ఏర్పడి వందలాది మంది ప్రాణత్యాగాల ద్వారా తెలంగాణ సాధించుకున్నది ఒక గొప్ప పరిపాలన ఉంటుందని చెప్పి ఆశించినాం కానీ అసలు రూపం దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఈ 9 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అర్థమైంది ఇంతకుముందు పెద్దలు పిసిసి అధ్యక్షులు రేవంత్ గారు చెప్పినట్టుగా ఏ రంగంలో కూడా ఆశించినటువంటి ఫలితం లేదు ఒక ఫ్యాసిస్ట్గా ఒక నియంతగా కుటుంబ పాలనగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు స్కీములు ప్రకటించి ప్రతి ఎలక్షన్లో ఎన్నికల కోసం ప్రకటించడం వాటిని మూలకు పడేయడం అవినీతి
ఏ స్థాయిలో ఉందంటే ఇప్పుడే చెప్పినట్టుగా చార్లెస్ షోబ్రాత్ గురించి చెప్పడం జరిగింది. నేను కూడా భారతదేశ చరిత్రలోనే ఇంత అవినీతిమయమైనటువంటి ముఖ్యమంత్రి గాని ఇలా పాలకులు గాని ఎక్కడ కూడా లేరు. చాలా దుర్మ అన్నింటిలో కూడా ఒకటిని కాదు భూములు కబ్జాలు దండి పేరు మీద మోసాలు ఇలా రకరకాల స్కీముల గురించి ఇప్పుడే అధికారులు చెప్పడం జరిగింది. చాలా విషయాలలో ప్రజలు చాలా ఆశలతో ఉండినారు. నిజంగానే డబుల్ బెడ్రూమ్ వస్తుంది, నిజంగానే దళితులకు మూడెకరాల భూమి వస్తుంది, నిరుద్యోగులకు వాళ్ళ బ్రతకడం కోసం నిరుద్యోగ వృత్తి వస్తుందని ఇట్లా రకరకాల స్కీములు చెప్పడం జరిగింది. ఇవాళ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన పరిపాలన జరుగుతూ ఉంది. రాక్షస మనస్తత్వం, అసలు ప్రజాస్వామ్యం మంట కలిసింది, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. రాష్ట్రంలో ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఎన్నికలలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎవరిచ్చిండ్రు, ఏం ఫ్యాక్టరీలు పెట్టి ఏం వ్యాపారాలు చేసి సంపాదించారు, ఏం కష్టం చేసిన చెమటోడ్చి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. ఆనాటి పరిస్థితి మాకు కూడా తెలుసు, దగ్గరికి వెళ్ళి చూసినాం. ఆనాడు ఉద్యమ సందర్భంలో లక్ష రూపాయలు కావాలంటే గతి లేని పరిస్థితి. మరి ఇలా ఏ వ్యాపారం చేయకుండా ఏ ఫ్యాక్టరీలు పెట్టకుండా ఎట్లకెళ్ళి వచ్చినాయి. ఇప్పటికే మీడియా దగ్గర చూస్తూ ఉన్నాం వాస్తవాలు. కాంగ్రెస్ అంటే అలా ఉన్నటువంటి ప్రతిపక్ష కూటమికి అధ్యక్షునిగా నన్ను ప్రకటిస్తే, నన్ను ఎన్నిక చేస్తే దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు పెట్టుబడి నేనే పెడతానని చెప్పని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి మాటలు కోటలు దాడుతూ ఉన్నాయి. ఇవాళ ఎన్నికల సందర్భంగా ప్రజలు మభ్యపెట్టడం కోసమే ఇవాళ ఇన్ని సంవత్సరాలేంది ఇవాళ మళ్ళీ రైతు రుణమాఫీ చేస్తూ అంటున్నారు. ఎప్పుడో మూడు మాసాల తర్వాత పెట్టాల్సినటువంటి ఎక్సైజ్ టెండర్స్ను మూడు మాసాల ముందే అంటే రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేర్చి దాని తద్వారా వచ్చిన ఆదాయంతో మళ్ళీ ఈ రుణమాఫీ చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. ఏది కూడా ఈ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తలకిందుల తపస్సు చేసిన శిరాశాసనం చేసిన ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. ఒక్కటంటే ఒకటి మనిషిన తర్వాత అది కూడా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవడంటే దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి అయినా 9 సంవత్సరాలు సెక్రటరీ పోకుండా ఉన్నాడా? అంటే ఏం సందేశం పంపించినావు రాష్ట్రానికి, రాష్ట్ర దేశ ప్రజానికానికి? అంటే ప్రజాస్వామ్యం అంటే రాష్ట్రం అంటే మీ తాత జాగీర, మీ సొత్త. ఇలా కొత్త సెక్రటరీ బిల్డింగ్ కట్టిండొచ్చు, అంబేద్కర్ విగ్రహం స్థాపించవచ్చు, అమరుల స్థూప స్థాపించవచ్చు. అంటే ఎన్నికల కోసం, ఎన్నికలు 4 మాసాలు కాబట్టి చివరి సంవత్సరం ఎన్నికల ముందు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ప్రజలు అమాయకులు కాదు, మీ మాయల మరాఠీగా గారడితోటి ప్రజలను నమ్మించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దుర్మార్గమైనటువంటి పరిపాలన కాబట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, నైతిక విలువలు కోల్పోయిన పార్టీకి, నైతిక విలువలు నిజాయితీ కోల్పోయిన ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి హక్కు లేదు, ముమ్మాటికి లేదు. అందుకే ఇవన్నీ చూసిన తర్వాతనే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 60 సంవత్సరాల పోరాటం, తొలిదశ ఉద్యమంలో 370 మంది ప్రాణత్యాగాలు, అన్నట్టు బుల్లెట్లకు గురైనరు. మలిదశ ఉద్యమంలో 100లాది మంది ప్రపంచమే నివ్వెరపోయే విధంగా ఎక్కడ జరిగిన పెద్ద ఉద్యమం జరిగి ఇలా ఇంత 100లాది మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత కూడా ఇలా రాష్ట్రం సాధించుకున్న తర్వాత అది ఏ పరిస్థితుల్లో సోనియాగాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అంటే ఇబ్బందులు ఉన్నా కూడా 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుదని తెలిసి కూడా ఒక తల్లిగా తల్లుల పుత్రశోకాన్ని చూడలేక 100లాది మంది చనిపోతూ ఉంటే మనసు కరిగి పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఇలా వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత దుర్మార్గం పరిపాలన చేసిన తర్వాత మాకు అనిపించింది మా ధర్మం 100% రాబోయేటువంటి ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో 100కు 100. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని
ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చాలని అనుకున్నోళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అందుకే ఈ రోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతూ మిగతా సీనియర్ నాయకులతో పాటు ఈ రోజు చేరిన ముఖ్యమైన నాయకులందరూ కూడా సముచితమైన స్థానము గౌరవము వాళ్ళ వాళ్ళ యొక్క అర్హతలు అవకాశాలను బట్టి పార్టీ అన్ని అవకాశాలను కల్పిస్తుందని చెప్పి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు మాకందరికీ చెప్పడం జరిగింది. వారి సూచనలకు వారి సలహాల మేరకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి రాబోయే శాసనసభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం మేము రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి